హై టు ఆల్. నేను ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను, అంటే మనకు కొన్ని నోటిఫికేషన్స్కి బీఎస్ఎఫ్లో వాటికి ఎగ్జామ్స్ అనేది కూడా మొత్తం కూడా సిబిటీలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు, ఆఫ్లైన్ ద్వారా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలని ఒక వీడియో చేయడం అయితే జరిగినాయి. అయితే ప్రజెంట్ వచ్చేసి వాటికి ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఏ పోస్టులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామన్నారు అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ముందుకు వచ్చేసి మన వీడియోని ఎవరు నా లెక్చర్ మొత్తం కంపల్సరీ సెలెక్ట్ చేయండి, అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ కింద అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళిన బ్రదర్, ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అంట బీఎస్ఎఫ్ వాళ్ళది. మీరు బీఎస్ఎఫ్ వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే 25 ఈ రోజు అయితే మనకు అప్డేట్ రావడం అయితే జరిగింది. కండక్ట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ రైటింగ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేనైతే పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్ మీరు అక్కడ జాయిన్ అయ్యి కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో మన పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసినటువంటి నోటీస్ వచ్చేసి అఫీషియల్ నోటీస్ ఇదేనమాట. దీనిలో మీరు చూసుకున్నట్టు ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి. దీనిలో వచ్చేసి మనకు ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చారనమాట, అంటే మనకు 15వ తేదీ మనకి ఆల్రెడీ ఒక అప్డేట్ ఇచ్చారు కదా, మనకి మొత్తం కూడా ఎగ్జామ్స్ అన్నీ కూడా సిబిటీ అంటే ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాను, కంప్యూటర్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా అయితే కండక్ట్ చేయమని మనకు 15వ తేదీన అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటిలోనే ప్రజెంటు ఏ నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేశారని మనం చూసుకున్నట్టే ఇక్కడ వాటర్ బీఎస్ఎఫ్లో వాటర్ వింగ్ అని మాకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. దీనిలో వచ్చేసి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి మనకు బీఎస్ఎఫ్ నుండి ఇంజనీరింగ్ సెటప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. కనిష్ట థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు బీఎస్ఎఫ్లో ఎస్ఎంటీ వర్క్షాప్స్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 3 ఎగ్జామ్ అంటే 3 నోటిఫికేషన్లకి ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మనకు ఆగస్ట్ మంత్లో వచ్చేసి మనకు బీఎస్ఎఫ్ ట్రేడ్మెన్కి సంబంధించిన ఎగ్జామ్ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. మీరైతే ఎవరైతే బీఎస్ఎఫ్ ట్రేడ్మెన్ ఫిజికల్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చినా మీరైతే సిద్ధంగా అయితే ఉండండి. బట్ అప్డేట్ మాత్రం మీకు ఆగస్ట్ అయితే అప్డేట్ అయితే వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయమంటనేది. కాబట్టి మీరైతే అలర్ట్గా అయితే ఉండండి బీఎస్ఎఫ్ ట్రేడ్మెన్ వాళ్ళు. ఇక్కడ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ మొత్తం కూడా మనం చూసుకుంటే ఇక్కడ ముందుగా చూసుకోండి, కానిస్టేబుల్ క్రేవ్, హెడ్ కానిస్టేబుల్ ఇంజన్ డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్ మాస్టర్, హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ మెకానిస్ట్, హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ మెకానిక్ డీజిల్ పెట్రోల్ ఇంజన్ డ్రైవర్ ఈ పోస్టులకు వచ్చేసి ఆగస్ట్ 6, 2023 ఆ డేట్న ఫస్ట్ షిఫ్ట్ అనమాట ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ షిఫ్ట్ ఈ ట్రేడ్ వరకు ఫస్ట్ షిఫ్ట్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 నుండి 10:30 వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంది. రిపోర్టింగ్ చేసిన టైం వచ్చేసి మార్నింగ్ 7 AM అనమాట. గేట్ క్లోజింగ్ వచ్చేసి మార్నింగ్ 8 లోపు అయితే మీరు అయితే గేట్ కార్డ్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ 8 దాటిందంటే కానీ మిమ్మల్ని అయితే లోపలికి అయితే అలవ్ అయితే చేయరమాట. ఈ ట్రేడ్స్ ఎవరైతే అప్లై చేసినా వాళ్ళందరూ కూడా చూసుకోండి, మీకు ఆగస్ట్ 6వ తేదీన ఫస్ట్ షిఫ్ట్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఇంజన్ డ్రైవర్, ఎస్ఐ మాస్టర్, ఎస్ఐ వర్క్షాప్, కానిస్టేబుల్ ఆటో ఎలక్ట్రికల్, కానిస్టేబుల్ బిఎస్టిఎస్ ఫిట్టర్, ఓటీఆర్పి, కానిస్టేబుల్ స్టోర్ కీపర్, మెకానిక్, వెల్డర్, పెయింటర్ అండ్ ఎస్ఐ ఆటో ఎలక్ట్రీషియన్, ఎస్ఐ స్టోర్ కీపర్, వెహికల్ మెకానిక్ ఈ పోస్టులకు వచ్చేసి ఆగస్ట్ 6, 2023 అదే రోజున సెకండ్ షిఫ్ట్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ మీరు రిపోర్టింగ్ చేయాల్సిన టైం వచ్చేసి మార్నింగ్ 11 గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. గేట్ క్లోజింగ్ వచ్చేసి మార్నింగ్ 12 లోపు అయితే మీకు అయితే అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 12:30 నుండి 2:30 వరకు అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా 120 మినిట్స్ అంటే 2 గంటలు అయితే మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఎవరైతే చూసుకోండి ఇక్కడ ఈ పోస్టులకు అన్నిటికనమాట, ఎవరైతే అప్లై చేసినా వాళ్ళందరూ కూడా మీకు ఆగస్ట్ 6వ తేదీన ఉంది అండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకనమాట. ఇక లాస్ట్లో వచ్చేసి ఎస్ఐ వర్క్స్ అండ్ జేఈ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఆగస్ట్ 6, 2023 అదే రోజున థర్డ్ షిఫ్ట్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 4:30 నుండి 6 PM వరకు అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా 9 నిమిషాలు అంటే 1.5 గంటలు అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. రిపోర్టింగ్ చేసిన టైం వచ్చేసి 3:00 PM నుండి 4 గంటల లోపు అయితే మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. గేట్ క్లోజింగ్ అనమాట. మీరు ఆ టైం కంటే దాటిందంటే మిమ్మల్ని అయితే లోపలికి అయితే అలవ్ అయితే చేయరు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి ఎగ్జామ్స్కి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తాయి అంటే మనకు 25, 2023 మనకి ఈ రోజు నుంచి అయితే మనకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేసారో వీటికి మీరు ఈ రోజు నుంచి అయితే మీరు అయితే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆఫీసియల్ వెబ్సైట్లో వెళ్ళి. అయితే ప్రతి ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఏ ఎగ్జామ్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.